నమస్కారం ధనహాసా వ్లాక్కి స్వాగతం శ్రీమాత అసలు స్నానం ఎలా చేయాలి స్నానాలు ఎన్ని రకాలు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం స్నానం అంటే హడావిడిగా నాలుగు చెంబులు పోసుకొని వచ్చేయడం కాదు కొంతమంది శరీరం కూడా తడవకుండా స్నానం చేస్తారు స్నాన విధి అలా చేయకూడదు అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోతాయి తరువాతది నదీ స్నానం ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టల్ని తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల ఈ నదీ జలాలు నీటిలో కలవడం వల్ల ఆ నదీ స్నానం అనేది ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలింది ఇంటి స్నానం అతి వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చేయరాదు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపలి అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యంగా ఉన్నవారు చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా సన్నీటితో స్నానం చేయాలి స్నానం ఒక పని కాదు ఒక భోగం సంతృప్తిగా అనుభవిస్తూ చేయాలి మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నమస్కారం